हाय हेलो नमस्ते, वेलकम टू तेलंगाना 99। टाटा आईपीएल 2022 मैच नंबर 31, लखनऊ सूपर जेंट्स वर्सेस रॉयल चैलेंजर्स बैंगलोर। ई मैच 19 अप्रैल रोजु मुंबई डॉक्टर डीवाई पाटिल स्टेडियम लो जरगनुंची। ई मैच प्रीव्यू प्रिडिक्शंस टीम्स गुरिंची इप्पुडु डिस्कस चेद्दाम। सो लखनऊ सूपर जेंट्स अंड रॉयल चैलेंजर्स बैंगलोर रेंडु टीमुलु कूडा 6 मैचेस आड़ी 4 गेलिची 2 मैचेस ओडिपोयी 8 పాయింట్స్ తో ఉన్నాయి. కాకపోతే రన్ రేట్ తోని ఎల్ఎస్జి సెకండ్ ప్లేస్ లో ఉంటే ఆర్సీబీ థర్డ్ ప్లేస్ లో ఉంది. మరి లక్నో సూపర్ జెంట్స్ లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తోని ఆడి సూపర్ బ్యాటింగ్ తోని గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 199 పరుగులు చేస్తే ముంబై ఇండియన్స్ ని చేస్ చేసేటప్పుడు 181కి కట్టడి చేశారు లక్నో బౌలర్స్. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 103 రన్లు సెంచరీ చేశాడు. మరి నాట్ అవుట్ కొన్నాడు. 103 రన్లు చేయడానికి అతనికి అవసరమైన బంతులు కేవలం 60, అందులో 9 ఫోర్లు 5 సిక్స్లతో 103 పరుగులు చేసి నాట్ అవుట్గా ఉన్నాడు కేఎల్ రాహుల్. అండ్ కేఎల్ రాహుల్కి తోడుగా మనీష్ పాండే కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 29 బాల్స్లో 38 రన్స్ చేసి 199 రన్లు చేసి ముంబై ఇండియన్స్కి 200 టార్గెట్ ఇచ్చారు. మరి ముంబై ఇండియన్స్ని 181కి కట్టడి చేయడంలో లక్నో బౌలర్స్ ఆవేష్ ఖాన్ 3 వికెట్లు తీశాడు 30 రన్లు ఇచ్చి. అండ్ జేసన్ హోల్డర్ కూడా ఒక వికెట్ తీసి 34 రన్స్ ఇచ్చాడు. రవి బిష్ణోయ్ కూడా 1 వికెట్ తీశాడు 34 రన్స్ ఇచ్చాడు. ఇక మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ పైన గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 180 రన్స్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ని 173కే కట్టడి చేసింది. మరోసారి బెంగళూరు టీం టాప్ 3 బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. ఫ్యాబ్ డూప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయిన తర్వాత కూడా బెంగళూరు టీం 189 పరుగులు చేయగలిగిందంటే దాంట్లో మరోసారి దినేష్ కార్తిక్ ఎక్సలెంట్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 34 బాల్స్లో 66 రన్స్ చేశాడు. 5 ఫోర్స్ 5 సిక్స్తో ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. ఈ సీజన్లో దినేష్ కార్తిక్ జాయిన్ అవడంతో బెంగళూరు బ్యాటింగ్ లైనప్ స్ట్రెంగ్త్ పెరిగిందని చెప్పొచ్చు. అండ్ యాజ్ యూజువల్గా మ్యాక్స్వెల్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 34 బాల్స్లో 55 రన్స్ చేశాడు. అండ్ షాబాజ్ అహ్మద్ కూడా కంటిన్యూస్గా బ్యాట్తో పరుగులు అయితే చేస్తున్నాడు. 30 ప్లస్ రన్స్ అయితే డెఫినెట్గా ప్రతి మ్యాచ్లో చేస్తున్నాడు. దీంట్లో కూడా 21 బాల్స్లో 32 రన్స్ చేసి టీం మంచి స్కోర్ చేరేదానికి హెల్ప్ అయ్యాడు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ని 173కే కట్టడి చేయడంలో బెంగళూరు బౌలర్లు జోస్ హేజల్వుడ్ 3 వికెట్లు తీశాడు 28 రన్స్ మాత్రమే ఇచ్చేసి. అండ్ మరో బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కూడా 2 వికెట్స్ తీశాడు 31 రన్స్ ఇచ్చి. మరి హర్షల్ పటేల్ అయితే వికెట్ తీయలేదు కానీ 40 రన్స్ ఇచ్చుకొని కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాడు. అండ్ వనిందు హసరంగ కూడా 40 రన్స్ ఇచ్చినప్పటికీ ఒక వికెట్ తీశాడు. సో మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఉన్న 6 మంది బ్యాట్స్మెన్లలో ముగ్గురు ఫెయిల్ అయినప్పటికీ మిగిలిన ముగ్గురు ఆడి 189 రన్స్ 190 టార్గెట్ డీసీకి ఇవ్వగలిగింది. అంటే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పొచ్చు బెంగళూరుది. మరి బౌలింగ్ కూడా చాలా సూపర్ బౌలర్స్ ఉన్నారు. హేజల్వుడ్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, వనిందు హసరంగ. మరి ఇప్పుడు లక్నో బెంగళూరు మ్యాచ్ ఇది డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. డివై పాటిల్ స్టేడియం పిచ్ కనుక చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే 170 ప్లస్ చేయాల్సి ఉంటుంది. దానికంటే ఏమాత్రం తక్కువ చేసినా చాలా ఈజీగా చేసేస్తారు. అండ్ టాస్ గెలిచిన టీం డెఫినెట్గా ఆపోనెంట్ టీంని బ్యాటింగ్కి ఆహ్వానిస్తుంది, చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి లక్నో ఫామ్ అండ్ బెంగళూరు ఫామ్ చూస్తే ఏ టీం ఛాన్సెస్ ఉన్నాయంటే కేఎల్ రాహుల్ అలాంటి ఇన్నింగ్సే మళ్ళీ ఆడాడంటే మాత్రం ఆర్సీబీ కష్టమవుతుంది. కాకపోతే ఆర్సీబీ ఓపెనర్స్, మరి ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఫ్యాబ్ డూప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి పరుగులేం చేయలేదు. మరి వీళ్ళలో ఏ ఒక్కరు క్లిక్ అయ్యి మరి మిడిల్ ఆర్డర్ యాజ్ యూజువల్గా ఎప్పటిలాగా ఆడితే మాత్రం బెంగళూరు టీంని ఆపడం ఏ టీం వశం కాదు. మరి లక్నోని ఈజీగా ఆర్సీబీ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఈ మ్యాచ్ డెఫినెట్గా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే రెండు టీములు కూడా లాస్ట్ ఆడిన మ్యాచ్లు 190 ప్లస్ రన్స్ చేసి గెలిచొచ్చిన టీములు కాబట్టి అంత ఈజీగా ఏ టీం గెలుస్తుందో చెప్పలేము. ప్రస్తుతానికైతే రెండు టఫ్గా ఉన్నాయి. సో 50-50 అని చెప్పొచ్చు. ఆ రోజు టాస్ గెలిచి ఏ టీం అయితే బాగా ఆడుతుందో ఆ టీమే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఏ టీం కూడా ఎడ్జ్ కూడా ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నాను. కాకపోతే బౌలింగ్ పరంగా లక్నో కంటే కూడా బెంగళూరు చాలా పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉంది కాబట్టి 1% ఛాన్స్ మాత్రం ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలంగాణ 99 సబ్స్క్రైబ్ చేయండి.
Thank you for watching. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.